హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర అమ్మాయి నేర్మల. ఈరోజు నేను మీతోటి షేర్ చేస్తున్న వీడియో ఏంటి అంటే పూల జడను ఎలా అల్లాలి అనేది వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ షార్ట్స్లలో నేను జస్ట్ ఫోటో అయితే పెట్టాను కదా, సో ఆ ఫోటోని చూశారు కదా, నిన్న పాప వీడియోని కూడా చూశారు కదా. సో ఈరోజు అయితే ఈ పూల జడను ఎలా అల్లాలి అనే విషయాన్ని ఈరోజు నేను మీతోటి షేర్ చేస్తున్నాను. సో ఆ విషయాన్ని షేర్ చేసే ముందు, యాక్చువల్గా పూల జడను వచ్చేసి మొగ్గలతో అల్లుతారు. అంటే పూలు ఉంటాయి కదా, అల్లిన పూలతోటి కాకుండా నార్మల్ పూలతోటి అల్లుతారు. ఇక్కడ నేను అల్లిన పూలతోటి అల్లుతున్నాను. సో అది అల్లటానికి ముందు మనము ఒక అట్టం తీసుకోవాలి. ఈ అట్ట వచ్చేసి మనకు ఇన్విటేషన్ కార్డ్స్ వస్తాయి కదా, ఆ ఇన్విటేషన్ కార్డ్స్లోది అట్ట అనేది మనకు మందంగా ఉంటుంది కదా, ఆ అట్టం తీసుకున్నాను. పూలను మామూలుగా పూల జడ అల్లేటప్పుడు మనం పూలను ఒక్కొక్క పూను పెట్టేసి కూర్చేస్తామన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక్కొక్క పూను కాకుండా 3 or 4 ఫ్లవర్స్ పెట్టేసి కూర్చి చూద్దాము అని చెప్పేసి అనుకున్నాను. సో అలా కూర్చి చూడాలి అని అంటే అవన్నీ కొంచెం దగ్గరికి అవుతూ ఉన్నాయన్నమాట. సో అలా కాకుండా నార్మల్గా పూలతోటి అల్లితే ఎలా వస్తుంది అని చెప్పేసి నాకు అనిపించి నేను ఏం చేశాను అంటే, ఆల్రెడీ నేను ముందు రోజు ఫ్లవర్స్ అన్నిటినీ కట్టేసి పెట్టానన్నమాట. మొగ్గలు ఉంటాయి కదా, ఆ మొగ్గలన్నిటినీ కట్టేసి పెట్టాను. సో వాటన్నిటినీ ఇలా అరేంజ్ చేసి సూదితోటి దీన్ని కుచ్చటం అనేది స్టార్ట్ చేస్తున్నానన్నమాట. సో దీన్ని వీడియోని చూస్తూ ఉండండి, మీకు అర్థమైపోతూ ఉంటుంది నేను ఎలా కుచ్చుతున్నాను, ఏంటి ఎలా చేస్తున్నాను అనేది అర్థమైపోతుంది ఫ్రెండ్స్. సో యాక్చువల్గా మనకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మల్లెపూలు కానివ్వండి, జాజి పూలు కానివ్వండి, చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. చాలా తక్కువ ధరకే, అంటే జస్ట్ ఒక 30 rupees 40 rupees మనకు వస్తూ ఉంటాయి కదా. సో అలా తక్కువ ప్రైజెస్లో మనకు ఉన్నప్పుడు మనము మన పిల్లలకు ఇంట్లోనే కూర్చొనేసి జస్ట్ ఒక 30 rupees మనవి కాదు అని అనుకుంటే మన పిల్లలకు మనం ఇంట్లోనే పూల జడ అనేది కుట్టుకోవచ్చు అన్నమాట. బట్ ఇక్కడ పూల జడను అల్లటం కోసం నేను తీసుకున్న అట్ట చూసారా, చాలా చిన్నగా ఉంది కదా. నేను ఇక్కడ 5 years పాపకు మాత్రమే చేస్తున్నాను. బట్ పైన షేప్ వస్తుంది కదా, రౌండ్ కలర్ షేపు, ఆ రౌండ్ కలర్ షేప్ని అనేది నేను ఇక్కడ తయారు చేయట్లేదు అన్నమాట. ఎందుకు అంటే 5 years పాపకు ఇది పెట్టడమే చాలా అంటే చాలా ఎక్కువగా, మళ్ళీ అది పెడితే ఎక్కువ చాలా వెయిట్ ఎక్కువగా అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను ఆ పాపకు అలా చేయకుండా ఇలా అయితే ప్రిపేర్ చేసి తనకు పెట్టానన్నమాట. సో మొత్తాన్ని ఇలానే కూర్చేసుకుంటూ ఉండాలి. వీడియో చూస్తూ ఉండండి, వీడియో చూస్తూ ఉంటే మీకు క్లారిటీగా అర్థమైపోతూ ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు మనకు ఇంట్లో అమ్మాయిలు ఉన్నారు అనగానే ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొత్త కొత్తగా రెడీ చేయాలి, కొత్త కొత్తగా అందంగా ఉండాలి మన పిల్లలు అని చెప్పేసి అనుకుంటాం కదా. సో అలా అనుకునే మదర్స్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ప్లస్ మనము అల్లిన పూలు ఉంటాయి కదా, ఎప్పుడైనా మనము పూలు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంటాము, ఆ పూలను యూజ్ చేయకుండా అలానే ఉంటాము. అవి పెట్టుకోవాలి అంటే మళ్ళీ నెక్స్ట్ డే ఫ్లవర్స్ వస్తాయి, వాటన్నిటినీ అలా అన్నిటిని పెట్టేసి దగ్గర దగ్గరకు ఒక 2 or 3 or 4 or 5 అలా అయిన తర్వాత కూడా మనం వాటిని యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలా యూజ్ చేసే బదులు ఇలా మనము ఒక్కసారి ఇలా మనము చేసుకున్నాము అని అనుకోండి, మంచిగా మనకు పూల జడ అనేది రెడీ అవుతుంది. మన పిల్లలకు మనం పెట్టాము అని అనుకోండి, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిన్న నేను షేర్ చేసిన వీడియోలో పాపకు పూల జడ పెట్టేసి ఉంటే పాప ఎంత చక్కగా ఆడుకుంటుందో చూశారు కదా. సో అంతే చక్కగా ఆడుకుంటారండి. ఇప్పుడు మనము చిన్నపిల్లలకు మనము ఎంత అందంగా రెడీ చేసుకోవాలంటే అంత అందంగా రెడీ చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళు మన మాట వినమన్నా వినరన్నమాట, మనం చెప్పినా వాళ్ళు వినరు, మనం నచ్చినట్లుగా వాళ్ళు రెడీ కామన్నా వాళ్ళు రెడీ కారు. కాబట్టి వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే మనం వాళ్ళను రెడీ చేసుకుందాం. సో ఈ విధంగా అటు 2 times ఇటు 2 times పెట్టేసి నేను పూలన్నిటినీ అల్లేశాను. సో నేను అల్లేటానికి పవర్ అనేది తగ్గిపోయిందనమాట. సో లైట్ ఆన్ చేసి మీకు పవర్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మిడిల్లో కూడా కనకాంబరం పూలు, మల్లెపూలు రెండింటినీ జాయింట్గా అల్లేసి నేను వీటిని మిడిల్లో పెట్టేసి అల్లేస్తున్నాను అన్నమాట. సో ఈజీగా మనము పూలను అనేది జస్ట్ ఒక 10 or 15 minutes మనకు పూల జడ అనేది రెడీ అయిపోతుంది.
చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. మనం యాక్చువల్గా పూల జడ కట్టాలి అని అంటే మనకు ఎలా అవుతుంది అంటే చాలా టైం పడుతుంది. ఒక్కొక్క పువ్వును కుచ్చి ఒక్కొక్క పువ్వు నుంచి దారం తీసి మళ్ళీ ఇంకో పువ్వుకు పెట్టి ఇంకో పువ్వు నుంచి దారం తీసి అలా చేయటానికి చాలా ప్రాసెస్ అవుతుంది కదా. సో అలా కాకుండా ఇలా చేశారు అని అనుకో, మీకు పూల జడ వితిన్ 15 or 20 minutes రెడీ అయిపోతుంది. మన పిల్లలకు మనము ఇంట్లో ఉన్నప్పుడే కదా ఇలా తయారు చేసుకుండేది, బయటకు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడైతే తయారు చేయం కదా ఈ విధంగా. సో ఇంట్లో ఉన్నప్పుడు మన పిల్లలకు మనం ఫొటోస్ తీసుకోవటానికి చూడటానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో నేను ఇది ఫస్ట్ టైం అయితే తయారు చేస్తున్నాను. సో ఫస్ట్ టైం తయారు చేసిన కాబట్టి ఎలా ఉంది ఏంటి అనేది మీతోటి షేర్ చేసుకుందాం అనుకునేసి మీతోటి షేర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ టైం ఒకవేళ ట్రై చేస్తే ఇంతకంటే బెటర్గా ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది నాకు నచ్చింది కానీ ఇంకా మంచిగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని అనిపించింది. సో నెక్స్ట్ టైం ట్రై చేసేటప్పుడు ఇంకా చాలా అంటే చాలా బాగా మీకు చూపించాలి అని అనుకుంటాను. సో అయిపోయిందండి. ఇంకా పూల జడ అనేది మనము కింది నుంచి పై వరకు మొత్తము ఎంత ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చో చూడండి. జస్ట్ సూదికి దారం కనుక ఉంది అంటే చాలు, వితిన్ 5 minutes మనము పూలన్నిటిని అల్లేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ అల్లిన పూలను దగ్గర దగ్గరగా 5 మూరల పూలు అనేది నాకు పట్టాయి ఫ్రెండ్స్. సో ఇంకా తక్కువ పూలు కాకుండా ఇంకా మిగతా పూలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఆ పూలన్నిటిని తర్వాత ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ పూలు అనేది కింద బాల్ లాగా పెట్టడానికి నేను రౌండ్గా పెట్టేసి అందులో కనకాంబరం పూలు పెట్టేసి పెట్టాను అన్నమాట. ఆ బాల్ అనేది కింద అరేంజ్ చేసి దానికి ఒక దారం అనేది పెట్టేస్తున్నాను. సో అంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీగా మనకు పూల జడ అనేది తయారైపోతుంది అన్నమాట. చూసారా, పూల జడకు మనము దారం అనేది కట్టేసి ఆ దారంను సూదికి పెట్టేసి మనము కింది నుంచి ఇలా పైకి పెట్టేసి దానికి దారం కనుక గట్టిగా ముడి వేసేసాము అని అనుకో, పూల జడ అనేది రెడీ అయిపోతుంది. సో చాలా ఈజీగా పూల జడ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. సో ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా తయారు చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.